జాతరలకు వివాహాలకు సైతం తదితర కార్యక్రమాలకు డప్పు శబ్దం మనుషులతో మమేకమైందని అలాంటి ప్రాచీన కాలపు డప్పు కళను ప్రభుత్వాలు మర్చిపోవడం దుర్మార్గమని దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పడికే వెంకటరమణ పాలక ప్రభుత్వాలను విమర్శించారు. కడప జిల్లా పోరమామిళ్లపట్నంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని పోరాటాలు చేసినా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా డప్పు కళాకారులను ఆదుకోవడంలో వివక్షను పాటిస్తున్నారని డప్పు కళని నమ్ముకొని జిల్లాలో వేలాది మంది జీవిస్తున్నారని వారికి సరైన పోషణ లేక కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మరి ప్రభుత్వాలు ఎందుకు వారిని విస్మరించాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 43,000 మంది డప్పు కళాకారులు ఉంటే 7,000 మందికి మాత్రమే అరకొరా పింఛను వస్తుందని కానీ దాంతోపాటుగా ప్రభుత్వం నుండి ఏ సంక్షేమ పథకం వాళ్లకు వర్తింప చేయకపోవడం ఎంతవరకు న్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం ఆలోచించి ప్రతి ఒక్క డప్పు కళాకారునికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 43,000 డప్పు కళాకారులు ఉన్నారు. అయితే టీడీకేఎస్గా దళిత డప్పు కళాకారుల సంఘంగా కొన్ని పోరాటాలు చేయడం వలన రాష్ట్రంలో ఓన్లీ 7,000 మందికే ఈరోజు డప్పు కళాకారుల పింఛను అందుతుంది. వాళ్ళకి సరైన గుర్తింపు కార్డులు లేవు. అదేవిధంగా చట్టంలో ఉన్న ఏవైతే ఫెసిలిటీ ఉందో అవి ఈరోజు ఈ పాలక ప్రభుత్వాలు వాటిని నెరవేర్చుకోకపోవడం దళితులపై వివక్షపూరితమైన భావనగా మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే డప్పు అనేది ప్రాచీన కళ. అలాంటి కళను ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటే కళాకారులు పట్ట కళను పట్ట ఈ ప్రభుత్వాలకు శుద్ధి లేదని చెప్పి టీడీకేఎస్గా మేము అభిప్రాయపడుతున్నాం. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డు పొందిన వాళ్లకు భూమి, ఇల్లు, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఏర్పాటు చేయాలని చెప్పి దళిత డప్పు కళాకారుల సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఎవరైతే డప్పు కళాకారులు అదేవిధంగా సకల కళాకారులు ఉండడో వాళ్ళని ఏకం చేసి ప్రభుత్వాలను ఓడించేదాన్ని కూడా మేము వెనుకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.